ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అలాగే ప్రభుత్వ పరంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు కానీ వాటి మీద చర్చ జరగకుండా చేయాలని డ్యూయల్ పర్పస్ ప్రతిసారి టీడీపీ ఏదైతే ఫాలో అవుతుందో ఈ టాక్టిక్, ఒక పక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ లేదా మేలైన గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని పథకాలు కానీ వాటి నుంచి దృష్టి మళ్లించాలి. ఇంకోవైపు వాళ్ళే అరాచకాలు సృష్టించి వాళ్లే రెచ్చగొట్టే టీడీపీని రెచ్చగొట్టే ప్రకటనలు చేసి రెచ్చగొట్టి ఆ క్రమంలో క్రియేట్ అయ్యే ఘర్షణ వాతావరణం ఏదైనా వస్తే దానికి బాధ్యులు కూడా మా పార్టీని దాన్ని కంట్రోల్ చేయడంలో స్టేటు ఫెయిల్ అయిందంటూ ఆరోపణలు గుప్పించి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే కుట్ర ప్రతిసారి చేస్తున్నది మీరు గమనిస్తే ఈ రెండేళ్లలో గత సంవత్సరంగా అలాగే ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో రాబోతున్నాయి నేపథ్యంలో వాటి మోతాదు మరింత పెంచింది. దాని ఫలితమే, దాని పర్యవసానమే నిన్న మొన్న రెండు మూడు రోజులుగా గన్నవరం కేంద్రంగా జరుగుతున్న సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇదే కాదు, తమకున్న ఒక శక్తి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ స్ట్రక్చర్లోనే ఒక ఉగ్రవాద లక్షణాలున్న రౌడీల స్మాల్ సైజ్ ఉగ్రవాదులు అంటే మళ్ళీ వీళ్ళేదో వీళ్ళు కూడా కాదు, ఆలోచనలు ధర్మయుద్ధానికి వాళ్ళు దూరం, అడ్డ రాజమార్గానికి వాళ్ళు దూరం, ప్రతిదీ షార్ట్ కట్ అడ్డంగా పోవడం, ప్రచారం తమకేది కావాలనో దాన్ని మాత్రమే క్రియేట్ చేయడం, ఆ ప్రచారం చేసి కిందికి తీసుకెళ్లడానికి తగిన సాధన సంపత్తిని ఎప్పుడు మెయింటైన్ చేస్తుండడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రాష్ట్రం కర్మగాలే, అప్పటికే ఈనాడు అనే ఒక పత్రికా వ్యవస్థ, అప్పటికే వేళ్ళు బలంగా ఊనుకోవడం, దాని అధిపతి ఆయన ఏ రోజు ఆయన ప్రజాసేవ చేయొద్దని ఎవరనలేదు, రాజకీయాలే కూర్చుండొచ్చు, ఇచ్చే నిలబడి ఉండొచ్చు, లేదా పార్టీ పెట్టి ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఎక్కడా కనపడకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన అద్భుతమైన సాధనం ఏదన్నా ఉంటే అది మీడియా అని గుర్తించిన రామోజీరావు, ఆయన మొదలుపెట్టిన ఆ ఈనాడు అనే దౌర్భాగ్యం ఏదైతే మన రాష్ట్రానికి పట్టిన పీడ ఉందో అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పైత్యమంతా, రామోజీరావు గారి పైత్యం కానీ లేదా ఆయన వికృత ఆలోచనలు కానీ, ఎందుకంటే ఆయన ప్రపంచంతో ఎప్పుడు సంబంధం లేదు, బహుశా ఈ రాష్ట్రంలో ఎవరికీ కనపడని, ఎక్కడా కనపడని, బహుశా ఇప్పుడైతే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ప్యాలెస్లో ఉంటారేమో, ఒక వ్యక్తి దశాబ్దాలుగా ఏకాంత జీవితం అని అనుకోవాలి, ఎందుకంటే బయట ప్రపంచ సంబంధం లేదు కాబట్టి, సమాజంతో సంబంధం లేదు, అలాంటి వ్యక్తి మొత్తం దేశాన్నే కంట్రోల్ చేయాలనే విపరీతమైన ధోరణిలో ఉన్నవాడైతే ఆ వ్యక్తి చేతిలో ఉన్న అస్త్రం ఈ మీడియా, అది ఎట్లుంటుంది అనేది 1982లో మన వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుంచే అది కనపడడం మొదలైంది. ఆ రోజు అది ఏదైతే ఎక్స్పెరిమెంట్ ప్రయోగం సక్సెస్ అయినప్పటి నుంచి ఆయన
ఆ విపరీతమైన ఆలోచన ధోరణి మరింత వికృత రూపం తీసుకుంది. ఆ ఆల్మైటీ అని గతంలో ఒకటి నావల్ వచ్చింది, చాలామంది చదివి ఉంటారు, ఇంగ్లీషు నావల్. వాళ్ళు ప్రపంచానికి శాసించగలను మీడియా అనేది అనుకుని నమ్మిన తర్వాత నిజంగా కూడా దాని ఇంపాక్ట్ అంత క్రియేట్ అయ్యాక అక్కడి నుంచి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం అయినప్పుడు జరిగిన దాన్ని రిపోర్ట్ చేయడం ఎందుకు, నేనే ఎందుకు తయారు చేయకూడదు? ఎందుకంటే జనం నమ్ముతున్నారు కదా అనే ధోరణి లేకపోయే, అలాంటి విపరీతమైన ధోరణి లేకపోయే, దీనికి వైఖరి లేక వెళ్తే దాని స్వరూపం ఎట్లుంటుంది, దాని ప్రభావం ఎట్లుంటుంది, విష ప్రభావం అంటే ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రిలవెన్స్ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడైనా సాక్షి వచ్చిన తర్వాతనే దానికి కొంత చెక్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలియడం మొదలుపెట్టింది. కానీ అంతకుముందు దాని ముందు ఎవరు తట్టుకోగలిగే వాళ్ళు కాదు. అలాంటి అప్పటికే పైత్యం ఎక్కువైన ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం సక్సెస్ కావడంతో అది వెర్రితలలు వేయడం మొదలుపెట్టింది. దానికి సరైన జోడి అంతకంటే విపరీతమైన ఆలోచనలు, పైశాచిక ఆలోచనలు ఉన్న వికృతమైన ఆలోచనలు, షార్ట్కట్ అంటే మామూలుగా కాదు గోడెక్కి దూకడం తప్ప వేరే దూరం ఎక్కువ నడిచే ఓపిక కూడా లేని చంద్రబాబు నాయుడు అనే పొటెన్షియల్ కాంబినేషన్ తయారైంది. ఆ ప్రాసెస్లో ఏం జరిగిందని అందరం చూసాం. ఆయన టీడీపీని అధికారంలో తెచ్చిన సక్సెస్ తలకెక్కించుకున్న రామోజీరావు అంతే తేలిగ్గా చంద్రబాబుకు సహకరించి ఎన్టీ రామారావును గద్దె దించారు. ఎప్పుడైతే ఈ రెండు పవర్ కలిస్తే ఎట్లుంటుందో రుచి చూసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును గద్దె దించి మొత్తం అడ్డంగా పార్టీని లాక్కొని వ్యవస్థలను మేనేజ్ చేసి పార్టీ సొంతం చేసుకోగానే ఆయనకు ఒక విషయం ఆయన పద్ధతిలో ఒకటి అర్థమైంది, ఇది వెర్రి ప్రపంచం, జనం వెర్రివాళ్ళు, మనం ఏది చెప్తే వాళ్ళు అది నమ్ముతారు, ఓన్లీ చెప్పే సాధనం మనకుండాలి, అది ఈనాడు అనే మీడియా ఇక్కడ, అది కాకపోతే ఇంకో రకమైన మీడియా, మీడియాను పెట్టుకోవడం ద్వారా మనం దీనికి పోవచ్చు అని ఆయన అన్నప్పటి నుంచి మీరు రాష్ట్రంలో చూస్తే వరుసగా ఏవి దీని మీద ఒక విధానం అంటూ లేకుండా అవతల ప్రత్యర్థులకు సంబంధించినంత వరకు దాడి చేయడమో లేదా వాళ్లను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో, ఎన్నికల వరకు అది నడపడము, ఎన్నికలు రాగానే ఎక్కడా లేని హామీలన్నీ గుప్పించి అరచేతులకు సర్గం చూపించి అధికారంలో ఎక్కడవడం, ఈ రెండే దీనికి అవసరమైన రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయడం పైనుంచి కింది వరకు ఎక్కడైనా, ఇవే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇవే రామోజీరావు గారికి తెలుసు. మన కర్మగాలి ఆ కాంబినేషన్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది, అది అపోజిషన్లో ఉంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రెండు చిన్న చిన్న ఈవిడుగా ఓ పక్క ఆంధ్రజ్యోతి అనబడే ఆ విష పదార్థం ఏదైతే ఉందో మీడియాగా పిలవబడే రాధాకృష్ణ గారిని, అది ఇంకా చిన్న చిన్న టీవీలు ఇవి మొత్తం మీద అప్రోచ్లోనే వీళ్ళకు తెలిసిన విద్య ఏది ఉందో అదే ప్రదర్శిస్తున్నారు, నిన్న కూడా అదే ప్రదర్శించారు. మీరు గమనిస్తే ఈ రౌడీజం కానండి లేకుంటే వికృతమైన ఆలోచనలు ఏమున్నాయి ఇవి, దానికి తోడు ఈ మీడియా పవర్ కలిస్తే తయారయ్యే ఎక్స్ప్లోజివ్, దాన్ని కంట్రోల్డ్ దీనిగా చేయగలిగితే టెర్రరిస్ట్ ఇదే ఉంటే మీడియా టెర్రరిజం కలిస్తే తయారయ్యే ఎక్స్ప్లోజివ్ ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరమైంది. అది మన మధ్య ఉంది, మన రాష్ట్రంలో ఉంది, రోజు సవాలు విసురుతూనే ఉంది. వీళ్లకు రాష్ట్రం గురించి పట్టి లేదు, రాష్ట్రం విడిపోయి అన్యాయంగా విడిపోయింది లేదు, ప్రజలు ఎట్టున్నారో ఇప్పుడు అవసరం లేదు, ఇచ్చిన హామీల గురించి ఆలోచించాల్సిన సాగత్యం లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తుంటే కదా, ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఇబ్బడి ముబ్బడిగా గుప్పించడం హామీలు, అధికారం లేకొస్తే వాటన్నింటినీ చాపచుట్టు చేయడం, పక్కన పడేయడం, అధికారంలో వాళ్ళు లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం,
గొడవలు సృష్టించడం, గొడవలు చేయడం మొత్తం వాళ్ళే. ఇప్పుడు కూడా అదే పని ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయని అనుకుంటే, ఈ మధ్యకాలంలో మొన్న ఒకసారి అందరూ వీడియో చూసింటారు, మళ్ళీ ఒకసారి వేస్తాం, వాళ్ళ శిక్షణ శిబిరం జరిగింది. ఆ శిక్షణ శిబిరంలో ఏం చెప్తారనేది, లేదా ఆచరణలో వాళ్ళు ఏం చేస్తారనేది పాపం ఆయన ముత్యాల దీనిలాగా ఆయన నోట జాలువారే. ఎవరు? చెంగలరాయుడు అనే వాళ్ళ నాయకుడు, ఎమ్మెల్సీ. ఇది ఒకసారి అది చూపించమ్మా. చెంగలరాయుడు ఆ రోజు మాట్లాడింది. ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, ఎవరైనా పొరపాటును మనలో చేసుకుంటే మ్యాజిస్ట్రేట్ గారు అడుగుతారు, మనం ఏమైనా చెప్తున్నది ఉండాలని మొత్తం చేస్తే కొన్ని అబద్ధాలు చెప్పమని చెప్పండి. నేను చెప్పడానికి కాదా, ఇది చేసి చెందని కావాలని చెప్ప, నేను చెప్పడానికి కోరు. ఈ పోలీసులు ఇప్పుడు నన్ను ఎంగేజింగ్ చెందారు, చాలా వృత్తిలో ఉన్నారు, నాకు అర్థం చేయాలి ప్లీజ్. నా కొడుకు కాఫీ కూడా ఎందుకంటే కొంచెం కొంచెం ఎక్స్టెండ్ లేదా దాన్ని కంటిన్యూ కట్ అయిందా లేదా సర్లే కర్లే ఓకే. అంటే నేను ఎందుకు కంటిన్యూ చేయమన్నానంటే, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా వినపడుతుంది, మాటలు వస్తాయి, ఉంది దాంట్లో. అది మీరు మళ్ళీ తర్వాత అందరూ చూసుకోవచ్చు. మీ మీడియా కన్నా మీరే వేయగలిగితే అది మాకు ఈ శ్రమ తప్పుతుంది, మేము చూపించాల్సిన శ్రమ. లేకపోతే ఇప్పుడైనా వేయమని కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళ ఇంటర్నల్ సమావేశం, శిక్షణ శిబిరం, అక్కడ మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ చెంగలరాయుడు గారు, వాళ్ళ అధ్యక్షుడి సమక్షంలో. ఏం చేయాలా, ఏం చేసి దీన్ని ఒక చిన్న అబద్ధంతో ఏ రకంగా మనం కట్టెక్కొచ్చని ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆయన అట్లా అనగలిగాడంటే ఆయనకు తెలుసు, దీంట్లో ఆరితేరిన వాడు వాళ్ళ నాయకుడు. ఈరోజుకు ఆ రోజు ఎన్టీఆర్ను ఆయన మరణానికి కారణమై ఆయన అధికారం నుంచి అంత అత్యధిక మెజారిటీతో వచ్చిన పెద్ద మనిషిని నేరుగా ఈడ్చి, సినిమాల్లో చూసినట్టు మనం రాజుల గదపురం లాగి సేనాధిపతితో ఎవడో విలన్ వచ్చి కూర్చున్నట్టు, రాజనాల కూర్చున్నట్టు ఈయన టీడీపీని దించి కూడా ఈ రోజుకు మళ్ళీ ఎన్టీఆర్ గారి కుషమాలు లేసి మా నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఇదే ఈ పార్టీ అని చెప్పగలుగుతున్నాడంటే, అంతకంటే అబద్ధాలు ఆడగలిగినాడు, అబద్ధాన్ని నిజం చేయగలిగినాడు ఎవరు ఉంటారు? చెంగలరాయ నిజంగా ఆయన చెప్పాల్సిన అవసరంలా? వాళ్ళ నాయకుడి దగ్గర వీళ్ళు నేర్చుకున్నారు. అసలు వీళ్ళు జన్మభూమి కమిటీలను కింది వరకు పెట్టినవి ఏంటివి? ఇవి కాదు, ఇలాంటి రౌడీలు, అబద్ధాల కోట్లు, స్వార్థం తప్ప వేరే తెలియని గ్రూపులు ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళ వాళ్ళ స్థాయిలో పక్కవాడిని దోచుకోనో, లేకపోతే ఓడి మోసం చేసో, ఇంకోటి పిండో, లంచాల రూపంలోనో, ఇంకో రూపంలోనో దానికి అవసరమైన నేర ప్రవృత్తి కలిగో, అధికారం అనేది మా జన్మ హక్కు అనుకునేవాళ్ళు, ఇలాంటి మూకలన్నీ కలిసి ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు ఏ ఆశయాలు తట్టుకుని అవన్నీ పోయినాయి. ఆ రోజే చంద్రబాబు వచ్చినప్పుడే ఈరోజు ఆ కరడుగట్టిన ముఠా ఏదైతే పైనుంచి కింది వరకు ఉందో అది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలోంచి వచ్చిన నాయకుడు అక్కడ అంటున్నారు. నేను ఎందుకు చూపించాను ఇప్పుడంటే, ఇది వాళ్ళ లక్షణం, వాడు చేసేది అదే. ఇది కాదు, ఏ ఇన్సిడెంట్ చూసినా, నిన్న గన్నవరంలో ఏం జరిగిందండి? గన్నవరంకు సంబంధించినంత వరకు 3-4 రోజులు, 10 రోజుల నుంచి ఎప్పుడో ఛాలెంజెస్ జరుగుతున్నాయి. అంతకుముందు వాళ్ళు రెచ్చగొట్టే విపరీతమైన ఇవి చేస్తుంటే, గన్నవరం ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో మన కోర్టులో ఏదో కేసు వేసి స్టేట్మెంట్ ఇచ్చి దగ్గర నుంచి అది స్నోబాల్ పెద్దదయ్యింది. దాంట్లో ఆయన ఇవన్నీ ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు లేక లోకేష్ గారు ఇక్కడికి వచ్చి